హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు కేసీ లవ్లీ లాక్స్. ఈరోజు మీ అందరికీ బెజవాడలోని 72 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుని చూపించబోతున్నాను. అట్లాగే విజయవాడలో ఉన్న వినాయకులందరినీ కూడా మీకు పరిచయం చేయబోతున్నాను, చూపించబోతున్నాను. చూడండి, చూసి ఆనందించండి. ఎప్పుడైనా సరే పూజకు ముందు విఘ్నేశ్వరుని పూజ చేసి కానీ మిగతా వాళ్ళు పూజ చేయకూడదు అని మన పురాణాలు అన్నీ చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకున్న విఘ్నేశ్వరుని పూజ చేయటం వల్ల మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతామని మన పూర్వీకులు ఎంతోమంది పురాణాల్లో అట్లా కూడా చెప్పడం జరిగింది. గణేశుని పూజ చేసిన తర్వాతే మనం ఎవరికైనా పూజ చేయాలనేది ఒక సిద్ధాంతంగా మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఆ విఘ్నేశ్వరుని సంబంధించిన వీడియోలన్నీ కూడా మీ అందరికీ చూపించబోతున్నాను. చూడండి, విజయవాడలో విజయవాడ వన్ టౌన్ పూలబావి సందు, తర్వాత వన్ టౌన్లో ఉన్న వినాయకుడిని, అట్లాగే 72 అడుగులు ఎత్తున్న వినాయకుడిని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను, చూపించబోతున్నాను. చూడండి, మీ ఫ్యామిలీతో ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మీ కుటుంబ సమేతంగా అందరూ కూడా పూజ అయిన తర్వాత చక్కగా బయట అలంకరించిన విఘ్నేశ్వరులన్నింటినీ కూడా దర్శించుకుని ఉంటారు. కాబట్టి ఈ వినాయకుడిని చూసారా, మొత్తం బంగారంతో జిగ్జిగలు అన్నారు, 1 కోటి రూపాయలు నగలేశారు ఈ విఘ్నేశ్వరుడికి కిరీటం దగ్గర నుంచి అన్నీ. అట్లాగే ఈ విఘ్నేశ్వరుని చూడండి, ఈ అన్నీ చెక్కతో చేయించి పెట్టారు. చక్కగా చూడండి డిజైన్ చేశారు. విఘ్నేశ్వరుని ఎంతగా మనం పూజిస్తే మన పనులన్నీ కూడా అంత తొందరగా నెరవేరుతాయని మన ఆచారం. విఘ్నేశ్వరుని గుడి ఇది, శ్రీ బాలగణపతి స్వామి వారి మందిరం. చక్క గంధంతో ఉంటారు ఆయన, దర్శించుకోండి, మంచి పుణ్యం వస్తుంది. ఇది 72 అడుగులు ఎత్తైన శ్రీ మహాగణాధిపతియే నమః. ఇటువంటి విగ్రహం చూడటం మన అదృష్టం. అట్లాగే ఎక్కడో మనం ఖైరతాబాద్ గురించి వినటమే కానీ చూడటం చాలా తక్కువ. హైదరాబాద్ లాంటి ప్రదేశాలు ఎంతో డెవలప్ అవుతుంది. ఈరోజు మన విజయవాడ కూడా మహానగరం అయ్యి పెద్ద డెవలప్మెంట్ అవుతుంది. ఇటువంటి విగ్రహాలు ఇంకా ఎన్నో రావాలని మనందరం కూడా వీటిని ఎంకరేజ్ చేయాలి. అట్లాగే గణేశుడి యొక్క 72 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం ఎంతో చూడముచ్చటగా అందంగా ఉంది, కళాత్మకంగా ఉంది. దీన్ని చెక్కిన శిల్పులు కానీ ఎవరైనా కానీ చాలా తేజస్సుగా చెక్కారు. మనం ఇటువంటి మన విజయవాడలో ఇటువంటి పెట్టడం మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇంకా ఇటువంటి ఎన్నో రావాలని మనందరం కోరుకోవాలి. ఈ వినాయక చవితితో మనందరి యొక్క మనం చేసిన పాపాలు దరిద్రాలన్నీ పోయి మన భవిష్యత్తు బాగుండాలని, మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మా వీడియోను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైకు, సబ్స్క్రైబు, షేరు చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి మిత్రులారా. అట్లాగే మేము మంచి వీడియోస్ని ఇంకా తీసుకురావడానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఆల్.